श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। డిసెంబర్ 10 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉంది। శుక్రవారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది। ఈ సౌమ్య యోగం సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు విశేషంగా కార్యసిద్ధి ఏర్పడడానికి సౌమ్య యోగం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోండి, ప్రయాణాల్లో లాభం చేకూరుతుంది। అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతైన శుక్రుడు మకర రాశిలో ఉన్నాడు, శని ఇంట్లో ఉన్నాడు, అది అనుకూలం। కాబట్టి దాంపత్యపరంగా గొడవలు పోగొట్టుకోవడానికి, చర్చలు చేయడానికి అనుకూలం। అలాగే కళారంగం, సినిమా రంగం, టీవీ రంగం, ఈ రంగాల్లో మీడియా రంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈ గ్రహాల స్టేటస్ అనుకూలంగా ఉంటుంది। అలాగే శతభిష నక్షత్రానికి అధిపతైన రాహు వృషభ రాశిలో బలంగా ఉన్నాడు। రాహు వృషభ రాశిలో బలంగా ఉన్నాడు కాబట్టి విదేశీయానానికి చేసే అన్ని ప్రయత్నాలకు కూడా ఈ రాహు బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఫ్రెండ్స్ తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా రాహు బలం అద్భుతంగా పనిచేస్తుంది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు। శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, కంప్యూటర్ కోచింగులు తీసుకోవచ్చు, భూములు గృహాల కొనుగోలు అమ్మకాలు లాంటి కార్యక్రమాలు చేయొచ్చు, దస్తావేజులు రాయించుకోవటం, ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటం చేయొచ్చు, కొత్తగా వాహనాలు కొనుక్కోవచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు, ఇవన్నీ కూడా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు। అలాగే వ్యవసాయపరమైన పనులు చేసుకోవచ్చు। గ్రహదోష నివారణ కోసం ప్రత్యేకమైన జపాలు చేయించుకోవాలంటే చాలా మంచిది। నవగ్రహాల్లో ఏ గ్రహం దోషం ఉన్నా సరే ఆ గ్రహానికి సంబంధించిన జపాలు చేయించుకోవటానికి, దానాలు ఇచ్చుకోవటానికి, హోమాలు చేయించుకోవటానికి ఈ శతభిష నక్షత్ర బలం చాలా బాగా పనిచేస్తుంది। అలాగే గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు కూడా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి చక్కగా చేసుకోవచ్చు। అలాగే శుక్రవారం కాబట్టి ప్రధానంగా కొత్తగా ఉద్యోగం వెతుక్కోవటానికి అనుకూలం। ఎవరైనా ఉద్యోగం వెతుక్కోవాలన్నా లేదా కొత్తగా ఫస్ట్ టైం ఒక జాబ్లో జాయిన్ అవ్వాలన్నా శుక్రవారం కాబట్టి ఈ పనులు చేసుకుంటే చాలా మంచిది। అలాగే శుక్రవారం కాబట్టి పడమర దిక్కు వైపు ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త పడండి, దానివల్ల ఎలాంటి నష్టము సంభవించకుండా ఉంటుంది। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి ఓం సర్వభూత హితప్రదాయే నమః అనేటటువంటి లక్ష్మీ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి। ఓం సర్వభూత హితప్రదాయే నమః ఈ మంత్రం చదువుకొని వెళ్తే లక్ష్మీ కటాక్షం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో శుక్రహోర బలం ఎక్కువగా ఉంటుంది। ఈ శుక్రహోర బలం ఉన్న టైంలో కొత్తగా వాహనాలు నడపడానికి అనుకూలం, అలాగే తీర్థయాత్రలు ప్రారంభించడానికి కూడా అనుకూలం। అలాగే పెళ్లి చూపులు చూడాలంటే శుక్రహోర మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో పెళ్లి చూపులు చూస్తే చాలా మంచిది। బంగారం, వెండి ఆభరణాలు కొనుక్కోవటానికి కూడా ఈ శుక్రహోర బలం బాగా పనిచేస్తుంది। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।